రైట్. ఇక మరోవైపు స్వామి పరిపూర్ణానంద బీజేపీలో చేరడం శుభ పరిణామం అని బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్ అంటున్నారు. స్వామీజీ బీజేపీలో చేరడం పార్టీలో కొత్త ఉత్తేజాన్ని నింపుతోందంటున్నారు. ఒక మంచి నియోజకవర్గంపై స్వామీజీ పోటీ చేయాలని తన వ్యక్తిగత అభిప్రాయం అంటున్న రాజాసింగ్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తొలిసారిగా భాగ్యనగరానికి స్వామి పరిపూర్ణానంద విచ్చేస్తున్నారు. అసలు బీజేపీలో తన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, బీజేపీలో బీజేపీ నాయకులు కూడా ఏమనుకుంటున్నారు, ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్ గారు మనతో. సార్ చెప్పండి, స్వామి పరిపూర్ణానంద గారు ఈరోజు అంటే పార్టీ కండువా కప్పుకున్న తర్వాత తొలిసారి భాగ్యనగరానికి రాబోతున్నారు, తన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, మీరు ఏమనుకుంటున్నారు సార్, మీ అభిప్రాయం సార్? ఇప్పుడు ఫస్ట్ అయితే నేను గురుగారు పరిపూర్ణానంద గారికి స్వాగతం పలుకుతున్నా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఆయన వచ్చిండు, ఒక కొత్త బలము భారతీయ జనతా పార్టీకి వచ్చింది. నేను హృదయపూర్వకంగా పరిపూర్ణానంద గారికి స్వాగతం పలుకుంటున్నా. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఎవరు ఏం పని చేయాలి అది ఎవరు డిసైడ్ చేయలేరు. మా అధ్యక్షుడు లక్ష్మణ్ గారు డిసైడ్ చేస్తారు. అదేవిధంగా పైనుంచి ఆదేశం వచ్చిన అమిత్ షా గారు ఆదేశం ఇస్తే ఆ ఆదేశం పట్లనే ఎవరికి ఏం పని చేయాలి అది డిసైడ్ ద సిస్టమేటిక్ పార్టీ. అదేవిధంగా ఒక నమ్మకం ఒక భరోసా అనే ఉంటుంది, చాలా పెద్ద ఒక నమ్మకం పరిపూర్ణ గారి పైన మా భారతీయ జనతా పార్టీ అధికారులు పెట్టుకున్నారు. 100% ఒక పెద్ద ఆయనకి ఒక బాధ్యత ఈ ఎన్నికల్లో ఇస్తారని మాకు నమ్మకం ఉంది. 100% ఎక్కడెక్కడ ధర్మ ద్రోహిలున్నారు అట్లాంటి ఏరియా ఐడెంటిఫై చేసి పరిపూర్ణంద గారు ఒక దేశభక్తుడు ఒక ధర్మ సేవకుడు అట్లాంటి ఏరియాలోనే పరిపూర్ణంద గారికి పంపించి ఒక మంచి ఒక స్టార్ ప్రచారకగా చేయాలని నేను వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను. 100% అదేవిధంగా పరిపూర్ణంద గారికి ఒక మంచి బాధ్యత ఇస్తారని నాకు నమ్మకం ఉంది. అంటే ఇటు హిందూ బంధువులు కానీ అటు బీజేపీ నేతలు కానీ అసలు ఏ విధంగా ఉండబోతుంది, తెలంగాణలో 2018లోనే ఎలక్షన్స్ వస్తున్నాయి, తన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది సార్ బీజేపీలో? ఇప్పుడు నేను చెప్పినా కదా, అది మా అధ్యక్ష వారు ప్లాన్ చేస్తారు. పైనుంచి ఆదేశం ఏ విధంగా వస్తుంది దానికి పట్టే గురుగారికి ఒక బాధ్యత ఇస్తారు. 100% మాకు ఉన్న భరోసా ఏంటంటే ఒక మంచి ఒక బాధ్యత పరిపూర్ణ గారికి ఇస్తారని మాకు నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు చెప్తున్న పరిస్థితి అటు హిందూ బంధువులు కానీ అటు బీజేపీ నేతలు కానీ పరిపూర్ణానంద స్వామి ఖచ్చితంగా పోటీ చేయాలని ఒక వార్త వినబడుతుంది, అసలు వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి సార్? పార్టీ పరంగా కాకుండా మీ వ్యక్తిగతంగా. వ్యక్తిగతంగా అయితే నేను కూడా చెప్తా గురుగారు 100% ఏదైనా ఒక మంచి నియోజకవర్గం ఆయన డిసైడ్ చేసి కొట్లాడాలని నేను కూడా అనుకుంటున్నా. ఎందుకంటే ఏ విధంగా ఫస్ట్ యోగి గారు ఒక పార్లమెంట్ గెలిచి పార్లమెంట్లో పోయి ఆయన సత్తా ఏంది చూపెట్టిండు, అదేవిధంగా ఇవాళ ఉన్న తెలంగాణ అసెంబ్లీలో ధర్మ ద్రోహిలు సంఖ్య పెరిగింది, దేశ ద్రోహి సంఖ్య కూడా కొన్ని పెరిగింది. అందరికీ జవాబు సరిగ్గా అయినా ఇవ్వాలంటే అట్లాంటి వ్యక్తి అసెంబ్లీలో కూసోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. 100% పరిపూర్ణంద గారు ఏదో ఒక మంచి నియోజకవర్గం నుంచి నిలబడాలి. ప్రతి ఒక్క హిందూతోని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి దేశభక్తుడు ధర్మ సేవకుడికి గెలిపించాలి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే తను చెప్పిన మొన్న జరిగినటువంటి గణేష్ నిమజ్జన యాత్రలో తాను కూడా చెప్పిన పరిస్థితి, అంటే లడ్డూ లాంటి వార్త అన్నారు, ఆ లడ్డూ లాంటి వార్త కూడా వచ్చేసింది, అంటే పార్టీకి కానీ అటు హిందువులకు కానీ ఏ విధంగా బూస్ట్ ఇస్తుంది సార్ పార్టీ? మంచి ఇప్పుడు రెస్పాన్స్ అయితే చాలా బాగానే వస్తుంది. హిందూ యువకులు కూడా ఒక మంచి భావన భారతీయ జనతా పైన ఒక పెరిగింది కూడా, ఎందుకంటే ఎక్కువ శాతము భారతీయ జనతా పార్టీకి టచ్ లేని వాళ్ళు కూడా యువకులు ఉండే, కానీ ఇవాళ స్వామి గారు కూడా వాళ్ళు డైరెక్ట్గా అటాచ్ ఉండే, ఆయన చేసిన పనులకు ప్రభావితంగా ఆయనకి చాలా నచ్చేవాళ్ళు కూడా ఉండే. ఇప్పుడు గురుగారు పార్టీలో వచ్చిన తర్వాత కూడా ఎక్కువ శాతం యువకులలో ఒక మంచి భావన వచ్చింది, అరే భయ్ భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు మంచి కార్యకర్తలు మంచి అధికారులు గురుగారు లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మంచిగా తెలంగాణలో స్ట్రాంగ్ అవుతుందని యువకులలో కూడా ఒక మంచి భావన పెరుగుతుంది. ఇది రాజసింగ్ గారు చెప్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో తాను ఏదన్నా ఒక మంచి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని తాను కూడా కోరుకుంటున్నానని, తన పోటీకి తాను నిర్ణయించుకుంటుంది, ఖచ్చితంగా పార్టీకి అయితే స్వామి పరిపూర్ణానంద చేరడం పైన కూడా ఒక బూస్ట్ని ఇస్తుంది, ఖచ్చితంగా పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతుందని కూడా రాజసింగ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సాయి కిరణ్తో కిరణ్ భారత్ టుడే హైదరాబాద్.